డబ్బు ఆదా చేయకుండా మిమ్మల్ని ఆపే ఏడు అంశాలు ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం ముఖ్యంగా జీతాలు మరియు మధ్యతరగతి కోసం కఠినమైన చర్యలను కోరుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎల్లప్పుడూ అవసరమైతే ఇది కష్ట సమయాల్లో గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనది. హాయ్ హలో నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. మీరు ఇంట్లో డబ్బు ఖర్చు చేసే విధానంలో మార్పులు చేయడం వల్ల ఈ కష్ట సమయాలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. దూసుకుపోతున్న అనిశ్చితికి కొన్ని బెల్ట్ బిగించే చర్యలు అవసరం. మీరు మీ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తారో జాగ్రత్తగా మరియు వివేకం పాటించాలి. మీ అప్పులను మరింతగా పెంచకుండా ఈ సవాలు సమయాల్లో మీకు సహాయం చేయడానికి ఇప్పుడు నేను మీకు ఉత్తమ డబ్బు ఆదా చిట్కాలను చెప్పబోతున్నాను. ఒకటి, ప్రత్యేక పొదుపు ఖాతాను నిర్వహించండి మరియు ప్రతి నెల పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మీ ఇతర ఖర్చులను పూర్తి చేసిన తర్వాత పొదుపు చేయాలని నిర్ధారించుకుంటే మీకు పొదుపు చేయడానికి ఏమీ మిగలదని మీరు గమనించుకోవాలి. కాబట్టి పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోండి. ప్రతి నెల నిర్దిష్ట మొత్తాన్ని పక్కన పెట్టండి మరియు దానిని ప్రత్యేక పొదుపు ఖాతాలో జోడించండి. ప్రత్యామ్నాయంగా మీరు ప్రతి నెల మీ జీతం ఖాతా నుండి మీ పొదుపు ఖాతాకు నిర్ణీత మొత్తాన్ని డెబిట్ చేయడానికి స్టాండింగ్ ఆర్డర్ను సెటప్ చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ఐవిష్ వంటి ఫ్లెక్సిబుల్ రికరింగ్ డిపాజిట్ కూడా ఉన్నాయి. ఇవి మీ పొదుపులను సులభరితం చేస్తాయి. యుటిలిటీ బిల్లులు, కిరాణా సామాగ్రి మొదలైన మీ ఇతర ముఖ్యమైన ఖర్చులను చిటికెడు లేకుండా పక్కన పెట్టడానికి మీరు ప్రతి నెల ఆదాయం చేయాలని నిర్ణయించుకున్న మొత్తాన్ని సౌకర్యవంతంగా ఉండాలి. మీ పొదుపు ఖాతాలోని పొదుపులను ఇంటి పునరుద్ధరణ, కుటుంబ పర్యటనలు మొదలైన పెద్ద టికెట్ ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. రెండు, మీ ఖర్చులను ట్రాక్ చేయండి. ఆదా చేయడానికి మీ డబ్బు ఎక్కడికి వెళుతుంది మీరు అర్థం చేసుకోవాలి. వచ్చే నెల మొదటి తేదీన ఈ ఎక్సర్సైజ్ ప్రారంభించండి. మీ ఖర్చులను రెండు బకెట్లుగా వర్గీకరించండి, అవసరమైనవి మరియు అనవసరమైనవి. నిత్యావసరాలు ప్రతి నెల ఎక్కువ లేదా తక్కువ నిర్ధారించబడతాయి. అద్దె, లోన్ ఈఎంఐలు, యుటిలిటీ బిల్లు, కిరాణా సామాగ్రి మొదలైనవి. అనవసరమైనవి మీరు లేకుండా చేయగలిగే ఇతర ఖర్చులు. ఇందులో లగ్జరీ షాపింగ్, ఇంపల్స్ కొనుగోళ్లు, వినోదం, డైనింగ్ అవుట్ బిల్లులు మొదలైనవి ఉంటాయి. అనవసరమైన వాటిని సమీక్షించండి. మీరు ఏవి వదులుకోవచ్చో నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు నెలకు 6 సార్లు భోజనం చేస్తే మీరు దానిని నెలకొకసారి తగ్గించి మిగిలిన వాటిని ఆదా చేసుకోవచ్చు. మీరు 50 నుండి 30 నుండి 20 నియమాన్ని కూడా ప్రయత్నించవచ్చు. మీ జీతంలో 50% నిత్యావసరాల కోసం, 30% అనవసరం మరియు ఇతర ఖర్చుల కోసం మరియు 20% పొదుపు కోసం. ప్రతి నెల మీ ఖర్చును సులభంగా ట్రాక్ చేసే యాప్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు అధికంగా ఖర్చు పెట్టే ప్రమాదం ఉన్నప్పుడు కూడా కొన్ని యాప్లు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. 3, అవసరం లేని వ్యయాన్ని తగ్గించండి. ఆన్లైన్ షాపింగ్తో పనికి మాలిన కొనుగోళ్లకు వెళ్ళకపోవడం నిజంగా సవాలుగా ఉంటుంది. కొనుగోలు చేయడానికి ముందు మీరు ఎల్లప్పుడూ కొంత సమయం వేచి ఉండేలా చూసుకోండి. మీరు మరెక్కడైనా మెరుగైన డీల్ని కనుగొనవచ్చు, లేదా మీరు అనుకున్నంతగా ఈ కొనుగోలు మీకు వద్దు అని మీరు గ్రహించవచ్చు. ప్రేరణ కొనుగోళ్లు నిరోధించడం మీ నెలవారీ బడ్జెట్లో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. ప్రేరణ కొనుగోళ్లు నివారించడానికి ఇక్కడ సులభమైన పరిష్కారం ఉంది. 24 గంటల నియమాన్ని ఉపయోగించండి. మీ ఆన్లైన్ షాపింగ్ కార్డ్లో ఒక వస్తువును జోడించిన తర్వాత మీరు 24 గంటల పాటు వేచి ఉండేలా చూసుకోండి. మరుసటి రోజు మీకు ఉత్పత్తి అస్సలు వద్దు అని మీరు నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. 4, మీరు ఉపయోగించిన లేదా తగ్గించలేని మెంబర్షిప్లను మరియు సబ్స్క్రిప్షన్లను రద్దు చేయండి. మీ ప్రస్తుత నెలవారీ సబ్స్క్రిప్షన్లను సమీక్షించడానికి సమయాన్ని వేచించండి మరియు ప్రస్తుతం మీరు ఏవి ఉపయోగించకూడదో నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీకు జిమ్ మెంబర్షిప్ ఉంటే వారు మీకు రీఫండ్ ఇవ్వగలరో లేదో తనిఖీ చేయడానికి మీరు మీ జిమ్ని సంప్రదించవచ్చు. కస్టమర్ల సబ్స్క్రిప్షన్ వృధా కాకుండా ఉండేందుకు అనేక జిమ్లు ఖాతాలను హోల్డ్లో ఉంచుతున్నాయి.
మీరు ఉంచాలనుకుంటున్న వాటికి నిర్ధారించడానికి మీ OTP మీడియా ప్లాట్ఫారం సబ్స్క్రిప్షన్లను సమీక్షించండి. వీలైతే మీరు ప్రతి నెల కొన్ని వందల బక్స్లను ఆదా చేయడానికి సబ్స్క్రిప్షన్ స్థాయిని డౌన్గ్రేడ్ చేయవచ్చు. ఫోన్ ప్లాన్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. జాతీయ లేదా అంతర్జాతీయ రోమింగ్ వంటి మీరు ఇకపై మీరు ఉపయోగించని యాడ్ ఆన్ ప్యాక్లకు సభ్యత్వాన్ని ఆపేయండి. మీరు రోడ్డుపైకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించవచ్చు. 5 టేక్అవుట్ను పరిమితం చేయండి మరియు ఎక్కువ కాలం ఉండటానికి ఉండే కిరాణా వస్తువుల కోసం చూడండి. ప్రస్తుతం అతిపెద్ద ఖర్చులలో ఒకటి ఆహారం అయితే శుభవార్త ఏమిటంటే భోజనాల కోసం రెస్టారెంట్లు మరియు కెఫేలు మూసివేయబడినందున మీరు ఖరీదైన ఈట్అవుట్ మీల్స్ పై చిందులు చేయడానికి శోధించబడరు. అయినప్పటికీ మీ నెలవారీ బడ్జెట్ను త్వరగా తగ్గించే అవకాశం ఉన్నందున మీరు తరచుగా టేక్అవుట్ని ఆర్డర్ చేయకూడదని నిర్ధారించుకోండి. ప్రతి వారం ఒక భోజనానికి మాత్రమే ఆహారాన్ని ఆర్డర్ చేయడాన్ని పరిమితం చేయండి. అదే కిరాణా షాపింగ్ విషయానికి వస్తే మీరు ఏమి కొనుగోలు చేస్తున్నారో గుర్తుంచుకోండి. బహుముఖ మరియు సుదీర్ఘకాల జీవితంలో వచ్చే ఉత్పత్తుల కోసం చూడండి. ఆహారం తప్పుగా లేదా గడువు ముగిసినందున వాటిని విసిరివేయడం డబ్బును డస్ట్బిన్ లో వేయడంతో సమానం. వారాంతపు భోజన ప్రణాళికను రూపొందించండి. తద్వారా మీరు కొనుగోలు చేయవలసిన వాటిని ముందుగానే తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వలన మీరు అధిక తగ్గింపులను ఆస్వాదించవచ్చు. అయితే మీరు కొనుగోలు చేసే పదార్థాలు వృధాగా పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకోండి. కిరాణా సామాగ్రిని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయండి మరియు వాటి మన్నికను పెంచడానికి సూర్యరశ్మికి దూరంగా ఉంచండి. 6 ఆరోగ్యం మరియు జీవిత బీమాలో పెట్టుబడి పెట్టండి మరియు ప్రీమియంలు చెల్లించడం కొనసాగించండి. ఆరోగ్యం మరియు జీవిత బీమా గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తో మీ జీవితాన్ని మరియు మీ జీవిత భాగస్వామి జీవితాన్ని సురక్షితంగా ఉంచకపోతే వెంటనే ప్రారంభించాలని నిర్ధారించుకోండి. అనుకోనివి జరిగితే మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఇది సహాయపడుతుంది. ఆరోగ్య బీమాకు కూడా ఇది వర్తిస్తుంది. పిల్లలు మరియు వృద్ధులతో సహా మీ కుటుంబంలోని సభ్యులందరికీ ఆరోగ్య రక్షణను కొనుగోలు చేయండి. అదే ప్రీమియంల విషయానికి వస్తే చాలా మంది డబ్బు వృధా అని భావిస్తారు. ముఖ్యంగా బడ్జెట్లు తక్కువగా ఉన్నప్పుడు మీరు నగదు కొరతను ఎదుర్కొంటున్నందున మీ బీమా ప్లాన్లను రద్దు చేయవద్దు. ల్యాప్స్ అయిన పాలసీని మళ్ళీ యాక్టివేట్ చేయడం లేదా మళ్ళీ ప్రారంభించడం కష్టతరమైనది మాత్రమే కాకుండా ఖర్చుతో కూడుకున్నది. 7 మీ ఇంటిని అస్తవ్యస్తం చేయండి మరియు మీరు ఉపయోగించని వస్తువులను అమ్మేసేయండి. ఇంటి చుట్టుపక్కల ఉన్న పాత మరియు ఉపయోగించని వస్తువులను వదిలించుకోవడం వలన స్థలం ఖాళీ చేయడమే కాకుండా మీరు కొన్ని డబ్బులను సంపాదించడంలో కూడా సహాయపడుతుంది. పాత మొబైల్ ఫోన్లు, సెకండ్ హ్యాండ్ టీవీ, క్యామ్కార్డర్లు వంటి అవాంఛిత మరియు ఉపయోగించని గ్యాడ్జెట్లను ఓఎల్ఎక్స్ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో విక్రయించడానికి ప్రయత్నించండి. మీ గదిని నిర్వహించండి మరియు మీ పాత దుస్తులను ఆన్లైన్లో విక్రయించండి. ప్రత్యామ్నాయంగా మీరు మీ దుస్తులను స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళంగా ఇవ్వవచ్చు. ఈ విరాళాలు ఉచితమైనప్పటికీ ఒక మంచి పని చేయడం ద్వారా మీకు అపారమైన సంతృప్తిని ఇస్తుంది. శ్రద్ధ వహించడం మరియు అవసరమైన వారికి సహాయం చేయడం మర్చిపోవద్దు. మహమ్మారి అందరినీ ప్రభావితం చేసింది, కానీ మధ్యతరగతి మరియు ఉన్నత తరగతి కంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు దీని బారిన పడుతున్నారు. రోజువారి ఆదాయం కోల్పోవడం, పొదుపు లేకపోవడంతో పాటు వారికి గణనీయమైన ఆర్థిక దెబ్బ తగిలింది. ఈ సవాలు సమయంలో మీ ఇంటి డ్రైవర్ను లేదా ఇంటి సహాయాన్ని తొలగించడం వల్ల వారి లైఫ్ లైన్ను కోల్పోతారు. కాబట్టి శ్రద్ధగా ఉండండి మరియు వారి జీవితాన్ని కొద్దిగా మెరుగుపరచడానికి మీరు చేయగలిగినంత చేయండి. వీధి వ్యాపారులు మరియు చిన్న స్థాయి విక్రేతలకు కూడా ఇది వర్తిస్తుంది. కొన్ని రూపాయల కోసం వారితో బేరమాడకుండా మీకు చేతనైన రీతిలో వారికి సహాయం చేయడానికి
ప్రయత్నించండి. ఇక్కడ ముఖ్యమైన గమనిక, డబ్బు ఆదా చేయడం కష్టం, అందుకే మీరు మొత్తం కుటుంబాన్ని చేర్చుకోవాలి. లక్ష్యాలు, బడ్జెట్లు మరియు ప్రణాళికలను మీ కుటుంబంతో జీవిత భాగస్వామి మరియు పిల్లలతో చర్చించండి. ఈ విధంగా మీరందరూ కలిసి ఉన్నారో మరియు వీరి పురోగతిని పెంచుకోవచ్చు, అడ్డంకులను అధిగమించవచ్చు మరియు కుటుంబంగా కలిసి ఆదా చేయవచ్చు. సో చూసారుగా, మీరు కూడా డబ్బు ఆదా చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పక సహాయపడుతుందనే భావిస్తున్నాను. మీరు ఆదా చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని కన్ఫ్యూజన్ ఉంటే ఫ్రీడమ్ ఫైనాన్స్ తెలుగు ఛానల్లో ఇప్పటి వరకు చాలా వీడియోస్ అప్లోడ్ అయ్యాయి. సో మీరు అక్కడ నెల నెల ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఏం స్కీమ్ మరియు ఏ సేవింగ్స్ అకౌంట్లు, అలా అన్ని వివరాలు ఉన్నాయి. మీకు గనక ఏదైనా కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి బిజినెస్ను స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.